టీమ్ ఇండియా స్టార్ పేసర్ హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ హైదరాబాద్ పేసర్ పేలవ ప్రదర్శనతో T20 ప్రపంచ కప్ కు ఎంపికయ్యే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాడు. టెస్ట్ వన్ డే ఫార్మెట్ లో టీమిండియా రెగ్యులర్ బౌలర్ గా కొనసాగుతున్న సిరాజ్ T20లో మాత్రం తన మార్కును చూపించలేకపోతున్నాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ T20లు మాత్రమే ఆడాడు. ఆర్సీబీ తరపున పేలవ ప్రదర్శనతో ఆ జట్టుకు భారంగా మారాడు. చివరకు తుది జట్టులో చోటు కూడా కోల్పోయాడు. 9 మ్యాచ్లో 9.6 ఎకానమీ 57 సగటుతో 2 వికెట్లు మాత్రమే తీసి చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ముఖ్యంగా అతని ఎకానమీ క్రికెట్ అభిమానులను కలవర పెడుతోంది. ఈ క్రమంలోనే మహమ్మద్ సిరాజ్ ను T20 ప్రపంచ కప్ కు ఎంపిక చేయవద్దనే వాదన వినిపిస్తోంది. T20లో అతని రికార్డ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. 6 ఓవర్లకు 1 వికెట్ తీస్తున్న సిరాజ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే సిరాజ్ కంటే అవేష్ ఖాన్ రికార్డ్స్ బాగున్నాయని, అతన్ని తీసుకోవడం ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇర్ఫాన్ పఠాన్, కృష్ణమాచారి, శ్రీకాంత్ కూడా సిరాజ్ కు బదులు ఆవేష్ ఖాన్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే T20 ప్రపంచ కప్ 2024 జరిగే వెస్టిండీస్ అమెరికా పిచ్ లు సిరాజ్ బౌలింగ్ కు సరిగ్గా సెట్ అవుతాయి. ఈ ఒక్క విషయం తప్ప అతనికి సానుకూలమైన అంశాలు ఏవీ లేవు. జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ప్రధాన పేసర్లుగా ఎంపిక అవనుండగా 3 పేసర్ గా సిరాజ్ కు అవకాశం దక్కాలంటే అతను మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ల్లో సత్తా చాటాలి.